హాయ్ ఫ్రెండ్స్, వాళ్ళ గేమ్స్ ఆఫ్ లైఫ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మీతో డిస్కస్ చేయబోయే టాపిక్ కేజీఎఫ్. ఈ కేజీఎఫ్ యొక్క పురాణ కథ, కేజీఎఫ్ యొక్క పూర్తి హిస్టరీ ఈరోజు తెలుసుకుందాం. పూర్తిగా తెలుసుకోవాలంటే మీరు ఈ వీడియో కంప్లీట్గా చూడండి. 12,000 ఎకరాల భూమి ఉన్న నగరం అందరూ మర్చిపోయి ఒక చరిత్రలాగా మిగిలిపోయింది. గత వైభవం కోసం రాకపోతుందా అని ఎదురు చూస్తుంది. ఆ నగరం పేరు కేజీఎఫ్. కేజీఎఫ్ అంటే కోలార్ గోల్డ్ ఫీల్డ్స్. ఇది కర్ణాటక స్టేట్లో కోలార్ డిస్టిక్లో ఉన్న కోలార్ గోల్డ్ ఫీల్డ్. ఈ సిటీ గురించి మనం మాట్లాడుకోవాలంటే మనం కొంచెం వెనక్కి వెళ్ళి చూడాలి. అందులో రామాయణం. సీతాదేవి ఒకనాడు అడవిలో రాముడితో నివసిస్తుండగా ఒకరోజు సీతాదేవికి బంగారు జింక కనిపించింది. సీతాదేవి రాముడితో నాకు జింక కావాలి అని అన్నప్పుడు రాముడు వేటాడిన జింక నివసించిన ప్రాంతమే కోలార్ గోల్డ్ ఫీల్డ్. ఆ బంగారపు జింక కోలార్ గోల్డ్ ఫీల్డ్ ప్రాంతం మొత్తం సంచరించడం మూలంగా ఆ ప్రాంతం యొక్క భూమి బంగారంలాగా తయారైందని అనుకునేవారు. ఇలా కొన్ని సంవత్సరముల తర్వాత కోలార్ని క్యాపిటల్గా మార్చుకొని గంగా, చౌలాస్, విజయనగర్స్, వైశ్యాస్, మరాతాస్ ఇలా ఎంతోమంది రాజులు 2nd century నుండి 17th century వరకు పరిపాలించారు. అప్పటి కాలంలోని రాజులు బంగారం కోసం సొరంగాలను తవ్వించారు. కోలార్ టిప్పు సుల్తాన్ పరిపాలనలో ఉన్నప్పుడు టిప్పు సుల్తాన్ తన ప్రజా సైన్యంతో అక్కడి దగ్గరలో ఉన్న కేజీఎఫ్ ప్రాంతానికి పర్యటనకు వచ్చారు. ఇలా పర్యటన చేస్తుండగా కొంత సమయానికి విశ్రాంతి కోసం టిప్పు సుల్తాన్ తన ప్రజా సైన్యంతో ఒక చోట ఆగారు. ఇలా కొంతసేపు విశ్రాంతి తీసుకున్నాక మరలా పర్యటనకు బయలుదేరి వెళ్తుండగా టిప్పు సుల్తాన్ గుర్రాల కాళ్ళను గమనించాడు. ఇలా గమనిస్తుండగా అక్కడ ఉన్న గుర్రాల కాళ్ళకు బంగారు పూతలుగా ఉండి సూర్యకిరణాలకు మెరవడం స్టార్ట్ అయ్యాయి. వెంటనే టిప్పు సుల్తాన్ ఇక్కడ బంగారం ఉందని, బంగారం ఎంత లోతులో ఉందని ఐడెంటిఫై చేయడం మొదలుపెట్టాడు. ఇలా అతను తన అనుచరులతో అక్కడ ఉన్న బంగారం గురించి పరిశోధిస్తుండగా అతను ఇక్కడ 1000 టన్నుల కంటే పైగా బంగారం ఉందని వెంటనే ఆ సమాచారాన్ని చరిత్రలో నమోదు చేశాడు. తరువాత అప్పట్లో కర్ణాటక ప్రాంతాన్ని మైసూర్ కింగ్డమ్ అని పిలిచేవారు. ఈ రాజ్యం ఎంతోమంది రాజుల చేతులు మారుతూ పోయింది. చివరికి 1799 మైసూర్ కింగ్డమ్ని టిప్పు సుల్తాన్ అనే రాజు పరిపాలించాడు. అంతేగాక ఎన్నో కింగ్డమ్ రాజులు అప్పట్లో బ్రిటిష్ కింద ఉండేవాళ్ళు. చివరికి నిజాం నవాబ్స్తో సహా బ్రిటిష్తో పనిచేసేవారు. కానీ ఆ కాలంలో టిప్పు సుల్తాన్ బ్రిటిషర్స్కి ప్రభుత్వంతో పనిచేయటకు ఏమాత్రం అంగీకరించలేదు. ఇలా ఉండగా ఎన్నోసార్లు బ్రిటిషర్స్కి టిప్పు సుల్తాన్ మధ్య ఎన్నో యుద్ధాలు జరిగాయి. జరిగిన ప్రతి యుద్ధంలో టిప్పు సుల్తాన్ విజేతగా నిలిచేవాడు. ఇలా కొన్ని యుద్ధాల తర్వాత ఒక యుద్ధంలో టిప్పు సుల్తాన్ ఓటమి పాలయ్యాడు. దానికి కారణం బ్రిటిషర్స్కి హైదరాబాద్ నవాబ్ సాయం చేయటం. ఆ యుద్ధంలో టిప్పు సుల్తాన్ వీరమరణం పొందాడు. తర్వాత కొన్ని రోజులకు ఆ మైసూర్ కింగ్డమ్ని బ్రిటిషర్స్ ఆక్రమించుకున్నారు. ఆ కాలంలో బ్రిటిషర్ ప్రభుత్వం వాళ్లకు సన్నిహితంగా ఉండే వ్యక్తిని అక్కడ రాజును చేసేవారు. ఇలా బ్రిటిషర్స్ ఇండైరెక్ట్గా రాజ్యాలను పాలించడం మొదలుపెట్టారు. కొన్ని సంవత్సరాల రాజ్యాన్ని పాలించాక సుమారు 1850 బ్రిటిషర్స్ ఒక ఆలోచన వచ్చింది. అక్కడ ఉన్న కోలార్ ప్రాంతాన్ని సర్వే చేయించడం మొదలుపెట్టారు. ఆ రోజుల్లో కోలార్ చుట్టుప్రక్కల ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు ఇక్కడ బంగారం ఉందని గుసగుసలాడడం మొదలుపెట్టారు. ఇలా వారు గుసగుసలాడుతుండగా బ్రిటిషర్ ఆఫీస్ అయిన వేరన్ అనే వ్యక్తి ఆ వార్తను విన్నాడు. ఇలా దాని గురించి కొన్ని రాత్రులు ఆలోచించి ఆ ఆఫీసర్ ఒక డెసిషన్కి వచ్చాడు. మరుసటి రోజు అక్కడ ఉన్న ప్రజలతో ఇలా అన్నాడు, ఎవరైతే మట్టిలోంచి బంగారాన్ని తీసి నాకు ఇస్తారో వారికి నా నుంచి కొన్ని బహుమతులు అందజేస్తాను అని చెప్పాడు. అక్కడ ఉన్న చుట్టుప్రక్కల ప్రాంత ప్రజలు ఆ వార్తను విని ఆ ప్రజలంతా కుటుంబ సమేతంగా ఎడ్ల బండ్లు తీసుకొని ఆ ఎడ్ల బండ్లు నిండుగా మట్టి తీసుకొని అనౌన్స్మెంట్ చేసిన వేరన్ ఆఫీస్ వద్దకు వచ్చి ఆ మట్టిని కార్చారు. ఆ వేరన్ ఆఫీసర్ ఒక్కసారిగా కోపానికి గురై ఈయన అడిగింది మట్టిని కాదు, మట్టిలో ఉన్న బంగారాన్ని అని గట్టిగా అరిచాడు. వారు ఒకసారిగా ఆశ్చర్యానికి గురై వారు తెచ్చిన మట్టిని జల్లెడ పెట్టారు. అలా జల్లెడ పడుతుండగా వారికి పసుపు రంగులో కొన్ని పదార్థములు బయటపడ్డాయి. ఇలా సుమారు 100 కేజీల మట్టిని రిఫైన్ చేస్తే 2 గ్రాముల బంగారం వచ్చింది. అది చూసిన బ్రిటిషర్ ఆఫీసర్ వెంటనే ఆ బంగారాన్ని ఉన్న ప్రాంతానికి నన్ను తీసుకుపోమని ఆదేశించాడు. వెంటనే ప్రజలు అతన్ని తీసుకుపోయి అక్కడ ఉన్న గనులను చూపించారు. ఆ గనులను చూసిన బ్రిటిషర్ ఆఫీసర్ వెంటనే పై ఉన్న అధికారులకు లేఖ వ్రాశాడు. ఏమనంటే ఇక్కడ కోలార్ ప్రాంతంలో బంగారు గనులు ఉన్నాయి, మనం ఆ గనులలో దాగి ఉన్న బంగారమును వెలికి తీస్తే మనం తిరుగులేని సంపదను పొందవచ్చు అని అందులో పేర్కొన్నాడు. ఆ లేఖను అందుకున్న బ్రిటిష్ అధికారులు అక్కడ ఉన్న బంగారు గనులను సర్వే చేయించారు. అందులో ఏమి తేలిందంటే ఆ గనుల ముందుగా పెద్ద లాభం ఉండదని పేర్కొన్నారు. తరువాత చేసేది ఏమి లేక ఆ గనులను వదిలేశారు. తరువాత కొన్ని రోజులకు మిక్కేల్ లావెల్లే అనే బ్రిటిష్ సైనికుడు
ఇతను న్యూజిలాండ్లో జరిగిన యుద్ధంలో పనిచేశాడు. రిటైర్డ్ అయిన తర్వాత బెంగళూరు వచ్చి నివాసం ఏర్పరచుకున్నాడు. అప్పట్లో ఎక్కువగా మద్రాసులో మరియు బెంగళూరులో నివాసం ఉండేవారు. బ్రిటిషర్స్ ఎంత చలికైనా తట్టుకునేవారు, కానీ కొంచెం ఎండ కూడా తట్టుకోలేకపోయేవారు. అప్పట్లో బెంగళూరులో ఉన్న క్లైమేట్ ఇంగ్లాండ్ మాదిరే ఉండేది. అందుకే ఆ సైనికుడు బెంగళూరులో సెటిల్ అయ్యాడు. ఇతనిని ఒక మంచి అలవాటు ఉండేది, అది పుస్తకాలు చదవటం. ఆయన వెంబడి ఎప్పుడూ చాలా పుస్తకాలు ఉండేవి. ఇలా చదువుతూ ఉండగా అందులో కోలార్ గోల్డ్ ఫీల్డ్ గురించి వేరన్ ఆఫీసర్ రాసిన ఆర్టికల్ కనిపించింది. ఆ వెంటనే ఆర్టికల్ చదివాడు. ఆర్టికల్ చదవగానే అతనికి కోలార్లో ఉన్న గోల్డ్ గన్లపై ఇంట్రెస్ట్ కలిగింది. వెంటనే అతను ఒక ఎడ్ల బండి తీసుకొని బెంగళూరు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోలార్ మైన్ వద్దకు బయలుదేరాడు. ఇలా దారి ప్రయాణంలో అతను ఎన్నో బంగారు గనులను కనుగొన్నాడు. ఇలా ఎన్నో సంవత్సరాల పాటు అక్కడ రీసెర్చ్ చేశాడు. రీసెర్చ్ చేస్తుండగా 1871 సంవత్సరంలో మైసూర్ రాజుకు ఆ బ్రిటిషర్ ఒక లెటర్ రాశాడు. అందులో ఏముందంటే, నేను గోల్డ్ మైన్ స్టార్ట్ చేద్దామనుకుంటున్నాను, అందుకు నాకు లైసెన్స్ కావాలి. నేను అందులో సక్సెస్ అయితే మీకు మీ ప్రభుత్వానికి చాలా లాభం ఉంటుంది. ఒకవేళ నేను ఫెయిల్ అయినా మీకు ఎటువంటి నష్టం ఉండదు, ఎందుకంటే మీరు ఇచ్చేది జస్ట్ పర్మిషన్ మాత్రమే కాబట్టి అని వ్రాశాడు. ఆ లేఖను చూసిన మహారాజు తిరిగి ఇంకో లెటర్ రాశారు. అందులో ఉంది అంటే, మీరు ఆ గోల్డ్ మైనింగ్ చేస్తే మీకు ఎటువంటి లాభం ఉండదు, ఎందుకంటే అక్కడ లభించే గోల్డ్ వాల్యూ కన్నా దానిని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఏ ఖర్చు ఎక్కువగా ఉంటుంది, అది మీకు ఏ మాత్రం ప్రాఫిటబుల్గా ఉండదు. మీకు అంతగా కావాలంటే బొగ్గును మైనింగ్ చేసుకొని, ఆ లెటర్లో రాశాడు. అందుకు లేవెల్లే ఒప్పుకున్నాడు. అతను బొగ్గును మైనింగ్ చేయటకు 20 సంవత్సరముల వరకు పర్మిషన్ వచ్చింది. కానీ అతను బొగ్గును మైన్ చేయకుండా గోల్డును మైన్ చేయటం మొదలుపెట్టాడు. ఇలా 1875 నుంచి మైనింగ్ స్టార్ట్ చేశాడు. అక్కడ చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాల్లో ఉన్న కూలీలకు పని కల్పించాడు. అక్కడే వచ్చి బంగారం కంటే కూలీల ఖర్చు ఎక్కువగా ఉండేది. ఎంత తవ్వినా బంగార క్వాంటిటీ పెరగడం లేదు. ఇలా 2 సంవత్సరములు మైనింగ్ చేస్తూనే ఉన్నాడు, కానీ ఎటువంటి లాభాలు రావడం లేదు. చివరికి అతను సంపాదించిన డబ్బులన్నీ అయిపోయాయి. ఇతను ఇంతలో చాలా ఫేమస్ అయ్యాడు. ఇతను గురించి తెలుసుకున్న కోలార్ కన్స్ట్రక్షనరీస్ కంపెనీస్ లావెల్లే దగ్గరకు వచ్చి బంగారపు గనులు కొనుక్కుంది. కంపెనీ గోల్డ్ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి అప్పుడు న్యూ టెక్నాలజీని ఉపయోగించింది. ఇంగ్లాండ్ నుంచి మిషనరీస్ ఇంపోర్ట్ చేసుకుని గోల్డ్ను బయటకు తీయడం మొదలుపెట్టారు. వారు టెక్నాలజీ యూజ్ చేయడం ద్వారా కూలీల ఖర్చు తగ్గి లాభాల బాట పడింది. 1900 సంవత్సరం వచ్చేసరికి అక్కడ దగ్గరలో ఒక టౌన్షిప్ని ఏర్పరిచారు. అప్పుడే ఆ టౌన్కి కేజీఎఫ్ అనే పేరు పెట్టారు. ఎంతోమంది ఫారినర్స్, బ్రిటిషర్స్, ఇంజనీర్స్ ఇలా చాలామంది అక్కడే సెటిల్ అయ్యారు. కేజీఎఫ్ టౌన్షిప్ మినీ ఇంగ్లాండ్ మాదిరే తయారైంది. కేజీఎఫ్ బెంగళూరుకి 100 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. తమిళనాడు నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంతోమంది ప్రజలు పనికి వలస రావడం మొదలుపెట్టారు. 1900 సంవత్సరం వచ్చేసరికి అక్కడ వారు వెలుగు కోసం కిరోషన్ ల్యాంపులను ఉపయోగించేవారు. కానీ అక్కడ నివసించే ఆఫీసర్స్కి, ఇంజనీర్స్కి అన్కంఫర్ట్గా ఫీల్ అయ్యేవారు. దానికి కారణం, వారంతా ఇంగ్లాండ్లో పెద్ద పెద్ద లైట్ల మధ్య బ్రతికిన వారు, ఇక్కడ అడ్జస్ట్ కాలేకపోయారు. వెంటనే వారు ఇక్కడ ఎలా అయినా బల్బ్స్ని ఏర్పాటు చేయాలని అనుకున్నారు. వారు వెంటనే లైట్స్ని కావాలంటే పవర్ రావాలని అనుకున్నారు. పవర్ రావాలంటే పవర్ ప్లాంట్ కావాలి. అందుకు వారు డిసైడ్ అయ్యారు పవర్ ప్లాంట్ ఇక్కడ ఎలా అయినా పెట్టాలనుకున్నారు. వారు వెంటనే మైసూర్ మహారాజుకు పర్మిషన్ అడిగారు. ఆ రాజుగారు వాళ్ళ అర్జెన్సీని అర్థం చేసుకొని అందుకు పర్మిషన్ ఇచ్చారు. 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న కావేరీ నది మీద హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ నిర్మించడం కోసం స్టార్ట్ చేశారు. అక్కడికి కావలసిన మెషినరీస్ అన్నీ అమెరికా మరియు బ్రిటన్ మరియు కొన్ని దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు. అక్కడికి ఎడ్ల బండ్ల మీద, గుర్రాల మీద మొదలగు వాటి మీద ట్రాన్స్పోర్ట్ చేసేవారు. కేజీఎఫ్ నుంచి పవర్ ప్లాంట్కు దూరం సరిగ్గా 150 కిలోమీటర్లు. అంత దూరం ట్రాన్స్మిట్ వైర్స్ వేశారు. ప్రపంచంలో అంత దూరం వైరింగ్ ఎక్కడా వేయలేదు. ఫస్ట్ టైం ఇండియాలో అది కేజీఎఫ్లో వేశారు. ప్లాంట్ పూర్తయింది. కిరోషన్ బల్బ్స్ని ఎలక్ట్రిక్ బల్బ్స్ రీప్లేస్ చేశాయి. అప్పట్లో ఏషియాలో సెకండ్ పవర్ ప్లాంట్, ఫస్ట్ది జపాన్లో ఉంది. అప్పట్లో ఇండియాలో ఏ ప్లేస్కి పవర్ సప్లై లేదు. ఈవెన్ బెంగళూరులో, మైసూరులో, మహానగరాలకు కూడా లేదు. ఇండియాలో ఓన్లీ కేజీఎఫ్ ప్రాంతంలో మాత్రమే పవర్ సప్లై ఉంది. కేజీఎఫ్కి పవర్ వచ్చిందంటే దానికి కారణం కేవలం గోల్డ్ మైన్స్ వల్లే. అప్పట్లో గోల్డ్కి ఉన్న వాల్యూ మనం అర్థం చేసుకోవాలి. 1902 కల్లా కేజీఎఫ్లో అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై డెవలప్ అయ్యింది. కానీ కొన్ని సంవత్సరముల తర్వాత కేజీఎఫ్ గోల్డ్ రిసోర్స్ తగ్గుతూ వచ్చాయి. ఇంతలో ఆఫ్రికాలో గోల్డ్ రిసోర్స్ బయటపడ్డాయి. అప్పుడు అందరి మార్కెటింగ్ ఫోకస్ ఆఫ్రికాపై మళ్ళింది. తర్వాత దేశానికి స్వతంత్రం వచ్చాక అన్ని గోల్డ్ మైన్స్ని ఇండియా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంది. 1957 వచ్చేసరికి ఇండియాలో ఉన్న అన్ని గోల్డ్ మైన్స్ గవర్నమెంట్ చేతులకు వచ్చాయి. ఒకసారి నెహ్రూ డెవలప్మెంట్ పర్పస్ కోసం లోన్ అడగడానికి వరల్డ్ బ్యాంక్ దగ్గరకు వెళ్ళి లోన్ అడగడానికి వెళ్ళాడు.
అప్పుడు ఆ బ్యాంక్ సరైన షూరిటీ లేనందున లోన్ ఇవ్వడానికి నిరాకరించింది. అప్పుడు నెహ్రూ గంభీరంగా ఇలా అన్నాడు, మా దగ్గర వెలకట్టలేని ఆస్తి ఉంది, అదే కేజీఎఫ్ అని అన్నాడు. తర్వాత కేజీఎఫ్ని షూరిటీగా పెట్టి వరల్డ్ బ్యాంక్ ద్వారా లోన్ పొందాడు. ఇలా 2001 వచ్చేసరికి కేజీఎఫ్లో 3 కిలోమీటర్ల సొరంగం తవ్వడం మొదలుపెట్టారు. ఇలా తవ్వడం మూలంగా ఎటువంటి ఉపయోగం లేదు, ఎందుకంటే బంగారాన్ని వెలికి తీయటకు అయ్యే ఖర్చు ఎక్కువగా ఉండేది. తరువాత గవర్నమెంట్ ఎలాగో గలా కూలీల కోసం మైనింగ్ చేస్తూ వచ్చింది. కానీ 2001 నుంచి నష్టం తారాస్థాయికి పెరిగిపోయింది. అప్పుడు మైనింగ్ని స్టాప్ చేద్దామని డిసైడ్ అయ్యారు. కానీ కూలీలు ఉద్యోగాలు పోతాయనే భయంతో వారు చాలా నిరసనలు చేశారు. అయినప్పటికీ కేజీఎఫ్ గోల్డ్ ప్రొడక్షన్ని ఆపివేసింది. అయినప్పటి నుంచి ఇండియాలో ప్రొడ్యూస్ అయ్యే బంగారు 95% కేజీఎఫ్ నుంచే వచ్చేది. ఇలా 2001 0% పడిపోయింది. ఒకప్పుడు గోల్డ్తో నిండి ఉన్న సొరంగాలు ఇప్పుడు నీటితో నిండి ఉంది. వాస్తవానికి కేజీఎఫ్లో చాలా గోల్డ్ దాగి ఉంది, అది చాలా లోతులో ఉంది. ఇంత లోతు నుంచి బంగారం బయటకు తీయడం వలన ఇటువంటి లాభం లేదు. ఇలా 121 పైగా కొనసాగిన మైనింగ్ ఇలా 2001 ఆగిపోయింది. నిజానికి కేజీఎఫ్లో మైనింగ్ 200 స్టార్ట్ అయ్యింది. అప్పటి ప్రజలు అక్కడ చిన్న చిన్న గుంతలు తవ్వి పాత పద్ధతులతో రిఫైన్ చేసి గోల్డ్ను తీసేవారు. కానీ ఇలా చేతులతో బంగారం బయటకు తీయడం మూలంగా తక్కువ బంగారం వచ్చేది. ఇప్పటిలాగా అప్పట్లో పెద్ద పెద్ద మిషనరీస్ టెక్నాలజీస్ ఏమీ లేవు. ప్రస్తుతానికి ఇంకా కర్ణాటకలో కొన్ని మైనింగ్స్ వద్ద బంగారాన్ని తీస్తూనే ఉన్నారు. ఇప్పటికీ ఇండియాలో ఎక్కువ గోల్డ్ మైనింగ్ చేసిన స్టేట్ కర్ణాటక. పాతకాలంలో ఎక్కువ గోల్డ్ ప్రొడ్యూస్ చేసిన కంట్రీ ఇండియా. ప్రపంచంలో ప్రొడ్యూస్ అయ్యే బంగారంలో ఇండియా ప్రొడ్యూస్ చేసేది 0.75% మాత్రమే. ఇండియాలో చాలా వరకు గోల్డ్ రిసోర్స్ తగ్గిపోయాయి. ఇది కోలార్ గోల్డ్ ఫీల్డ్ యొక్క మొత్తం హిస్టరీ. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.